త్వరలో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు సీఎం గా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రానున్నారు అయితే హైదరాబాద్ వేర్కగానే జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది ప్రత్యామ్నాయ శక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అని చెప్పి బాల్క సుమన్ కూడా అంటున్నారు ప్రస్తుతం టిఆర్ఎస్ భవన్ లో బాల్క సుమన్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం టిఆర్ గారితో అన్ని రంగాల నిపుణులు కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇవాల మేమంతా కూడా టిఆర్ఎస్ పార్టీ వివిధ జిల్లాల అధ్యక్షులం అందుబాటులో ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులం అందరం కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు మీరు ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే జాతీయ పార్టీ పెట్టాల్సిందే ఈ దేశంలో దుర్మార్గపు పరిపాలన రాక్షస పరిపాలన అంతమై దేశ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ పీడ విరగడ కావాల్సిందే దానికోసం మీరు ఖచ్చితంగా నడుం కట్టి ముందుకు నడవాల్సిందే ఆనాడు సిద్ధిపేట గడ్డ మీద నుంచి ఒక పులిబిడ్డ మాదిరిగా మీరు బయలుదేరి తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాల పాటు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల కోసం మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది కాలంలో చేసి దేశం ముందు పెట్టినటువంటి ఈ తరుణంలో మీలాంటి పట్టుదల చిత్తశుద్ధి భవిష్యత్తు పట్ల ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడైతేనే ఈ దేశానికి సుస్థిరమైనటువంటి సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించేటటువంటి అవకాశం ఉంటది ఈ దేశ ప్రజానికానికి మేలు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ ఉద్యమానికి నడుం కట్టాల్సిందే జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే రాబోయే రోజుల్లో మీరు ముందుకు సాగాల్సిందే మీ వెనకాల ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజానికం భారతదేశ ప్రజానికం మేమంతా కూడా మీ వెనకాల ఉంటామని చెప్పి ఇవాళ కేసీఆర్ సార్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హోల్ హార్టెడ్లీ వి ఆర్ వెల్కమ్ యూ సార్ definitely people of telangana and people of india we are waiting for you please go ahead we are all with you kcr ji aap aage badho hum aapke sath hai desh ko aaj bahut nuksan ho raha hai in bjp walon se isliye aap aage badhna aapse hum sab rehte kcr ji aap aage badho hum aapke sath hai ఖచ్చితంగా బీజేపీ ముక్తి భారత్ దిశగా ఈ దేశాన్ని మీరు ముందుకు నడిపించండి దానికి తగ్గట్టుగా అన్ని శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి మీకు ఉన్నటువంటి జ్ఞాన సంపద గాని మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి గాని మీకు ఉన్నటువంటి వాక్ శుద్ధి గాని మీకు ఉన్నటువంటి లక్ష్య శుద్ధి గాని డెఫినెట్ గా ఒక అద్భుతమైనటువంటి ఉద్యమకారుడిగా ఉద్యమనేతగా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి మీరు ఇవాళ పరిపాలన దక్షుడిగా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం ఏ రకంగానైతే అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారో అదే చిత్తశుద్ధితోని మీరు రాబోయే రోజుల్లో బంగారు భారత్ దిశగా భారతదేశాన్ని బంగారుమయం చేయడానికి భారత ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి మీరు ముందుకు సాగాల్సిందే మీ వెన్నంటి తెలంగాణ ప్రజానీకం ఉంటుంది మీ వెన్నంటి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉంటాయి మీ వెనకాల మీ అడుగులు అడుగై మీకు తోడు నీడగా అండగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులం ఎమ్మెల్యేలం ఎంపీలం ఎమ్మెల్సీలం అందరం కూడా మేము మీ వెనకాల నడుస్తాం మొండిగా గట్టిగా మీరు పట్టుబట్టి ముందరికి సాగాల్సిందే ఈ దేశంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆగాల్సిందే ఈ దేశంలో రైతు పాలిట జరుగుతున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు ఆగాల్సిందే ఈ దేశంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అత్యాచారాలు ఘోరాలు అవి పరిసమాప్తం కావాల్సిందే ఈ దేశంలోని యువత భవిష్యత్తు దిశగా ఖచ్చితంగా బంగారు అడుగులు పడాల్సిందే ఈ దేశము బ్రహ్మాండమైనటువంటి స్వయం సమృద్ధి సాధించే దిశగా ఒక సంపన్న దేశంగా ప్రపంచంలోని అగ్రగామి దేశంగా ఇది ఎదగాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు నడవాల్సిందే మీలాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడి చేతిలో తెలంగాణ ఉంటే వాళ్ళు ఎట్లా తయారైందో రేపు భారతదేశం ఉంటే కూడా అట్లనే తయారవుతుంది కాబట్టి మీరు నడుం కట్టాల్సిందే ముందుకు సాగాల్సిందే మీ వెంటే మేమంతా అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు ముందుకు సాగండి సార్ మీ వెనకాల మేమంతా మీరే కార్యక్రమం ఇచ్చినా మీరే పనప చెప్పినా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఒక కార్యకర్తలాగా మేము ఎట్లయితే పనిచేస్తూ ఉన్నామో రేపు మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పని ఇచ్చినా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులం ఎమ్మెల్యేలం ఎంపీలం ఎమ్మెల్సీలం అందరం కూడా అంతే చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం కష్టపడతాం తెలంగాణను ఎట్లయితే తీర్చిదిద్దుకున్నామో మీ నాయకత్వంలో భారత్ను కూడా అట్లా తయారు చేసుకోవడానికి మీరు తీసుకుంటున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు తెలంగాణలో దేశమంతా అమలు కావాలి కాబట్టి మీరు ముందుకు నడవాల్సిందే ఈ రాక్షస పాలన అంతం కావాల్సిందే భారతదేశంలో కొత్త పరిపాలన నవీన పరిపాలన నయా భారత్ దిశగా అడుగులు పడాల్సిందే
దాని కోసం మీరు ముందుకు కదలండి ముందుకు సాగండి మీ వెన్నంటే టిఆర్ఎస్ పార్టీ అంతా కూడా మేము ఉంటాం ఇవాల అందుబాటులో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులందరం కూడా వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీడియా సమావేశం ద్వారా పెద్దలు మీకు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆప్ ఆగే పడో హమ్ ఆప్కే సాత్ హై పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ పీపుల్ ఆఫ్ ఇండియా వి ఆర్ వెయిటింగ్ ఫర్ యు ఖచ్చితంగా మీరు రావాల్సిందే మీ వెనకాల మేము ఉంటాం ప్లీజ్ గో అహెడ్ కేసీఆర్ గారు నయా భారత్ దిశగా కొత్త భారత్ దిశగా నవీన భారత్ దిశగా మీ అడుగులు పడాల్సిందే మీ వెనకాల మేము ఉంటాం మీ వెన్నంటి మేము ఉంటాం అని చెప్పి సందర్భంగా కేసీఆర్ గారికి మా అన్ని జిల్లాల అధ్యక్షులందరి తరపున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు మిగతా వాళ్ళందరితో కూడా ఫోన్లలో మాట్లాడడం అందుబాటులో ఉన్న వాళ్ళమే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం మా అందరి జిల్లాల అధ్యక్షుల తరపున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు వేదిక ఖరారైంది హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన ఉండబోతోంది ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాట్లాడడం జరిగింది దేశం ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తోంది దేశ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది సో దేశ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణలో ఎలా అయితే కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముందుకు వెళ్తోందో అలాగే భారత్ కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తే చూడాలని ఉంది మీరు ముందుకు వెళ్ళండి మీ వెంటే మేము ఉంటాము అని చెప్పి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది సో మొత్తానికి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఎప్పుడు ఉండబోతోంది అని చెప్పి ఉత్కంఠ అయితే ఉంది సో ఈ ఉత్కంఠకి తెరదించినట్లయింది మరికొద్ది రోజుల్లో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉండబోతోంది హైదరాబాద్ వేదికగానే ఈ ప్రకటన చేయబోతున్నారు